హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షమ్ము ట్రావెల్ బ్లాగర్. ప్రెసెంట్ అయితే నేను కడప స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నా అనమాట. స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. ఈ రోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం మనము. కడప స్టేషన్ అవుట్ సైడ్ అయితే మనకి ఇండియా ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లాగ్ అయితే, ప్రెసెంట్ ఉన్న స్కై కలర్ కి. ఇంకా కడప స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అయితే ఇదన్నమాట మొత్తం. ఇక్కడైతే పార్కింగ్ ఏరియా ఉంటుంది అండ్ ఊరంతా కూడా ఇట్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ లో అయితే మీకు ఊరు అనేది కడప ఎక్కువగా కనిపిస్తుంది. స్టేషన్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రెండు ట్రైన్ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రెండిట్లో ఒకటి ఈరోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్. ఇప్పుడు నేనున్నాను కదా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రెసెంట్ టైం అయితే 3:51 అయింది. మన ట్రైన్ కడపలో స్టార్ట్ అయ్యేది అయితే 5:45 కి స్టార్ట్ అవుతుంది. కడప స్టేషన్ లుక్ అయితే ఇది. ఇక్కడ జస్ట్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ డైలీ చాలా ట్రైన్స్ అయితే ఆగుతూ ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ అయితే 17487 తిరుమల ఎక్స్ప్రెస్ ఫ్రమ్ కడప టు విశాఖపట్నం జంక్షన్ అనమాట. అయితే ఈ ట్రైన్ జర్నీ నేను చాలా రోజుల నుంచి అయితే చేద్దాం అనుకుంటా ఉన్నా, అయితే ప్రతిసారి డిలే అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ రోజు అయితే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే తీయబోతున్నాం. నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నా కదా, మనకి యాప్ లో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనే చూపిస్తుంది. తిరుమల ఎక్స్ప్రెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యే ఎగ్జాక్ట్ టైమ్ కడపలో 5:45. ఇప్పటికి టైం అయితే 4:42 అయింది. ఇంకా లోకో అయితే రాలేదు ప్లాట్ఫామ్ మీదకి. 17487 కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ అయితే కరెక్ట్ 5:20 అయితే వచ్చింది అనమాట ప్లాట్ఫామ్ మీదకి. తిరుమల ఎక్స్ప్రెస్ ఎంతో పవర్ఫుల్ ఇంజిన్ అయిన VAP-7 లోకోమోటివ్ తో అయితే వచ్చింది. ఈ VAP-7 వచ్చేసరికి లాలాగూడ లోకోమోటివ్ షెడ్ కోర్బా ఎక్స్ప్రెస్ అలానే తిరుమల ఎక్స్ప్రెస్ అని రెండు పేర్లతో అయితే పిలవడం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి కోర్బా వెళ్ళేటప్పుడు కోర్బా ఎక్స్ప్రెస్, అలానే విశాఖపట్నం నుంచి కడప వచ్చేటప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి 5:20 వచ్చినప్పటికీ కరెక్ట్ టైము 5:40 అయితే డిపార్ట్ అవుతుంది కడప నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసి లూప్ ట్రాక్. లూప్ ట్రాక్ మీద నుంచి ఇప్పుడు మనం మెయిన్ ట్రాక్ మీదకి డైవర్షన్ తీసుకుంటున్నాం. ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయిన నందులూరు అయితే వచ్చింది. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఎంటర్ అవుతుంది ఇప్పుడు ట్రైన్. అయితే తిరుమల ఎక్స్ప్రెస్ ఇంతకు ముందంతా కూడా ICF వచ్చేస్తూ అయితే రన్ అయ్యేది అనమాట. ఇప్పుడైతే మోడిఫైడ్ చేసి మొత్తం LHB వచ్చేస్తూ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు నందలూరులో అఫీషియల్ స్టాప్ వచ్చేసరికి 2 మినిట్స్, యాజ్ యూజువల్లీ 2 మినిట్స్ అయితే ఆగింది. ఇంకా సెకండ్ స్టాప్ అయినా రాజంపేటకి అయితే రీచ్ అయ్యామన్నమాట. నందలూరు నుంచి రాజంపేట అయితే 11 కిలోమీటర్స్ కాబట్టి త్వరగానే వచ్చేసింది. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే వచ్చేసాం మనము. సేమ్ ఇక్కడ కూడా అంతే, జస్ట్ ఒక 1 మినిట్ అయితే ఆగింది రాజంపేటలో. అయితే ఇప్పటికీ 15 మినిట్స్ డిలేలో అయితే ఉంది తిరుమల ఎక్స్ప్రెస్. స్పీడ్ విషయంలో అయితే తగ్గేదే లేదు. 133 max అయితే రీచ్ అయింది రాజంపేట టు కోడూరు మధ్యలో. అయితే నా దగ్గర వేరే డివైస్ లేకపోవడం వల్ల దీంట్లోనే స్క్రీన్ రికార్డ్ చేశాను. 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయిన కోడూరు ప్లాట్ఫామ్ మీదకైతే ఎంటర్ అవుతుంది ట్రైన్. ఇప్పుడు మీరు చూసిన స్టాప్ అయితే రేణిగుంట జంక్షన్. తిరుపతి వెళ్ళేటప్పుడైతే ఇక్కడ స్టాప్ లేదు, రిటర్న్లో ఉంది. కానీ ఇక్కడైతే ఆగింది ట్రైన్. తిరుపతిలోకి అలా ఎంటర్ అవుతున్నామో లేదో ఈ లైటింగ్ అయితే కలర్ఫుల్గా ఉంది. తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతి ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లోకో రివర్సల్ జరిగిన తర్వాత అయితే 2 వర్డ్స్ విజయవాడ సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ స్పేస్ ఉంటుంది కాబట్టి షంటింగ్ లోకోతో అయితే తీసుకెళ్లారు. 17487 ఏదైతే మన తిరుమల ఎక్స్ప్రెస్ ఉందో, తిరుమల ఎక్స్ప్రెస్ అయితే 5 April 1970 లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 53 ఇయర్స్ అయితే అయిందనమాట తిరుమల ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసి. అయితే స్టార్టింగ్ లో అంతా కూడా విశాఖపట్నం టు తిరుపతి ఒకటే ఉండేది. రీసెంట్లీ 2019లో అయితే కడప వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను జనరల్ కోచ్ లోనే ట్రావెల్ చేశా కదా, అయితే ఈ తిరుపతి వచ్చినప్పుడు ఎంతమంది అయితే దిగారో దానికి డబల్ అయితే ఎక్కారు. నాకు తెలిసి వీడియో తీయడం కూడా కష్టమే. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఇందాక ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కాము. ఆ ఫ్రంట్ సైడ్ ఉన్న లోకో అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ స్పేస్ ఉంటుంది కాబట్టి షంటింగ్ లోకోతో అయితే అవసరం ఉండదు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వెళ్ళి మళ్ళీ వేరే ట్రాక్ మీద నుంచి అయితే వస్తుంది లోకోమోటివ్ ఫ్రంట్ సైడ్కి. తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతిలో అఫీషియల్ స్టాప్ 10 మినిట్స్, బట్ ఇక్కడ ఈ లోకో రివర్సల్ ఇదంతా జరిగేసరికి మినిమం ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. 1 అవర్ పట్టినా కూడా పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. ఇక్కడ ఇందాక ఫ్రంట్ సైడ్ ఉన్నారు లోకో రిమూవ్ చేశారు కదా, అదే లోకో వేరే ప్లాట్ఫామ్ మీద నుంచి ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తుంది అటాచ్ చేయడానికి. ఇప్పటికే నియర్లీ 25 మినిట్స్ అయితే అయింది.
అయితే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ కి ఫ్రమ్ ఏదైతే మనం స్టార్ట్ అయ్యామో కడప నుంచి కావల్ వరకు అయితే కాస్ట్ 115 రూపీస్ అయితే పడింది అనమాట. జనరల్ కాబట్టి కొంచెం టికెట్ ప్రైస్ అయితే తక్కువే ఉంటుంది. తిరుపతి స్టాప్ అయితే 8:10 వచ్చింది కదా, 8:10 నుంచి 8:55 వరకు అయితే తిరుపతి స్టాపింగ్ లో ఆగింది అనమాట. మినిమమ్ దగ్గర దగ్గర ఒక 45 to 50 మినిట్స్ అయితే ఆగింది ఈరోజు. ఈరోజు ఈ జర్నీని కావల్ వరకు అయితే చేయబోతున్నాను. ఇప్పుడు మళ్ళీ తిరుపతి దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయిన రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. ఇక్కడ ఇన్నిసార్లు ఎందుకు ఆగుతుందో నాకైతే తెలియదు, బట్ ఇప్పటికే 40 మినిట్స్ లేట్లో అయితే ఉంది తిరుమల ఎక్స్ప్రెస్. అయితే శ్రీకాళహస్తి అలా వచ్చిందో లేదో జస్ట్ ఒక 1 మినిట్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేశారో లేదో మళ్ళీ ఒక్కసారిగా అయితే ఆపేశారు. ఎందుకు అని చూస్తే ఫ్రంట్ సైడ్కి ఎస్ఎల్ఆర్ క్లాస్లో కొంతమంది ప్యాసింజర్స్ అయితే దిగలేదు. ప్యాసింజర్స్ రన్నింగ్లో దిగడం చూసి ఏఎల్పీ గారు అయితే ట్రైన్ కొంచెం స్లో చేశారు. వాళ్ళు దిగిన తర్వాత యాజ్ యూజువల్లీ మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యింది. నెక్స్ట్ స్టాప్ అయినా వెంకటగిరికి అయితే రీచ్ అయిపోయింది. అయితే ఈ గ్యాప్లో మొత్తం చీకటిగా ఉంటుందని నేనైతే ఏం రికార్డ్ చేయలేదు, బట్ ఈ వెంకటగిరిలో జనాలు అనేది కొంచెం తక్కువే దిగడం. అయితే ఒక 2 మినిట్స్ అయితే ఆపారు ఇక్కడ. ప్రజెంట్ అయితే నెల్లూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది మన తిరుమల ఎక్స్ప్రెస్. నేను గూడూరు దగ్గర అయితే కొంచెం అంటే నిన్న నైట్ నిద్ర లేకపోవడం వల్ల అయితే నేను చూసుకోలేదు, స్కిప్ అయితే చేస్తా గూడూరు దగ్గర. నేను రైట్ సైడ్ ఉండడం వల్ల నా ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు అయితే చూసుకోలేదు కావలి. సో ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది అనమాట తిరుమల ఎక్స్ప్రెస్కి. మనమైతే కావలిలో దిగి ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాం జర్నీని. గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.